హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అది మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పే ఒక పవర్ఫుల్ డైలాగ్ ఎన్టీఆర్ ఈ డైలాగ్ చెప్పినప్పుడు తదాస్తు దేవలు ఆ దగ్గరలోనే ఉండి ఉంటారు అందుకే తన ప్రతి సినిమాకి పాత రికార్డులన్నింటినీ అడ్డంగా నరికేయడమే పనిగా పెట్టుకున్నాడు తాజాగా ఆ డైలాగ్కి ఇంకా వేడి తగ్గలేదని నిరూపితమైంది ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు దేవరా వస్తాడు మా ఆకలి తీరుస్తాడు అని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు మరి ఎన్టీఆర్ సినిమా వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇక ఇప్పుడు దేవరాకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది దాంతో దేవరా మీద అంచనాలు అంబరాన్ అంటుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో దేవరా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది ముఖ్యంగా మాస్ ఏరియాస్ లో అయితే ట్రమాండస్ బిజినెస్ ని చేసుకుంటుంది కళ్ళు చెదిరిపోయే రేట్స్ కి బయర్లు సొంతం చేసుకుంటున్నారు పైగా అందులోను విపరీతమైన పోటీ కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ వార్త ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో సరికొత్త చర్చకు దారితీసింది ఎన్టీఆర్ అంటేనే మ్యాన్ ఆఫ్ మాసెస్ కి బ్రాండ్ అంబాసిడర్ పైగా దేవరా కూడా వీరబ్ మాస్ మూవీ దీంతో మూవీ బాగుందని టాక్ వస్తే మాత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం ఇక దేవరా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది దాంతో ఆ ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది అదేవిధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా చేస్తున్నాడు ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలతో కూడిన దేవరా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది ఈ డేట్కి గతంలో ఎన్టీఆర్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ స్టూడెంట్ నంబర్ వన్ వచ్చి ఘన విజయం సాధించింది ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రెండు భాగాలుగా దేవరా తెరకెక్కుతోంది కొరటాల శివ దర్శకుడు కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి